తప్పించుకోవటం అంత సులభం కాదు. నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఏం కావాలి? నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరానికి 2000 అప్పడేదిలా జంపేబోతున్నాను జీవాజీ. ఆయన అప్పు తీసుకున్నారు తప్పించుకుని తిరగాలి, కానీ ఆపేసి మీకు అక్కడ ఏంటండి? కొత్త అప్పు ఇవ్వకూడదని. ఇదిగో వెంకీ, కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను. నన్ను వదిలే. నేను మమ్మల్ని వదలలే, మేము మిమ్మల్ని వదలలేమండి. మీ దగ్గర అప్పు తీసుకున్నాను నిజం, మమ్మల్ని నేల వెంటాడు. అందుకు నన్ను వెంటాడుతున్నారా? నన్ను అంతగా నా పైసలేదు. ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు. ఇప్పుడు మీకు ఇస్తే తరిగేది అదే. ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి అంతేగాని. శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడకండి. శుక్రవారం లేదు, శనివారం లేదు, అసలు వడ్డీ వ్యాపారమే చేయడం లేదయా. జీవాజీ, డిస్కషన్స్ అనవసరం. ఇప్పటికి 18000 ఇచ్చారు, ఇంకో 2000 ఇస్తే 20000 రౌండ్ ఫిగర్ అవుతుంది. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాం. వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది 14000 కదా, 18000 అంటాడేమిటి పెచ్చనాయాలు. పడ్డాడు కక్కుర్తా. అది సంగతి మనకి తెలుసు. అసలేనయ్యా, ఇదే నేను మీకు ఇచ్చే ఆఖరి అప్పు. మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు. ఇతర వచ్చింది తగలేయకుండా ఊరికే వచ్చింది. ఏంటి అబ్బాబే, ఏం లేదండి, జాగ్రత్తగా పోయింది పైకి రావాలయ్యా. సరే, ఈ 2000తో 20000 సంపాదిస్తారు. అదే కూర్చొని ఆలోచిస్తాం. ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజింత పైకి వస్తాం తెల్లడికి. రే, మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగెత్తనం. ఇలా ఎన్నాళ్ళు అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నన్నాళ్ళు, తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని. ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే, వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంట్రా అంటే ఒక ముందు రాడే. ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం. ఎన్నాళ్ళు భయం? మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్. మరి ఉద్యోగం ఎవడి? ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే, మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే బాగుంది, చెప్తా. ఏ బాగా నిద్ర వస్తుందా? ఆ సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగానే వేసాను. మామూలుగా వేసేవాడివి, మీరు రావడానికి ఒక నిమిషం ముందో, మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి. కానీ చెరగెత్తావా? బిలాల్ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాక నేను ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు. ఇది అమ్మాయిలు మీతో ఎప్పుడో యథాశాలు వేసానా? విన్నారా? రెండు తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు ఎక్కడి నుంచి వెళ్ళండి? గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బినిగారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే, మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చెయ్యాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు? తప్పు అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మొఖాల మీద తలుపులు వేసావని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే, ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? అయ్యో బాబు, తప్పు అయిపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది సంబంధం, ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు, 5000 అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా? 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాడు భర్తీ? బలివాడి నువ్వు తప్పు ఎవరు చేసావు? వాడు చేస్తాను. దానికి కారణం ఈ 10 మనిషే కదా. వాడు చేస్తాను. బీరు రమ్ము కలుపుకొడుపు తలకే పట్టేసింది. అయ్యో, ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో. దేనైనా వెనక్కి తీసుకురావాలం, కానీ కాలం వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం, నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే. ఏమ్మా, నీ పూజ అయిందా? తలకే పట్టేసింది, కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవని కానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళేవంటగా అయిపోయాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారగట్ట ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉందండి పట్టుకుపోవడానికి అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బేవర్సగా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నాన్న, అమ్మా, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను, ఏదో మోహాలు వేసుకుని చదిగా. ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగి ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు? నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను. నేను చేస్తాను.
మీరు చెప్పదల్చుకుంది ఏంటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదేశి నాలుగో పాదంలో ఉంది. నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట. వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా. మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు. మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. అరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కెప్పుడు వెళ్తాడంట. నువ్వు సెంటర్ లోకి రావాలమ్మా. మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట? అవన్నీ మనకి తెలుస్తాయి. అంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కుతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామ్మనమే ఫీల్ అవకే. ఆయన కావాలని అంటున్న మాటలు కాదు, ఆయన దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు. పోనీ నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. అరే సూరే బాగు తీసురా. సారీ ఏదో పరప బాలి. బాస్కెట్ బాల్ మాలాంటి ఆడాలి. మీలాంటి మాసిన కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది. ఇలాగే 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 ఉంటుంది. అమ్మాయిల ముందు ఫోజ్ కొడతావా? ఆహా అయితే నిన్ను కొడతా. వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎరా రెచ్చిపోతున్నాడు. బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కాదు అంటున్నాడు. రే ఇంత ముందు 2-3 సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని కొడుతున్నాడు రా. వాడిని ఏదో ఒకటి చేయాలరా, వాడిని వదలొద్దు. ఆడపిల్లలంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు, మీకేమో ఎవరైనా కొడితే కామెడీ, కొట్టిన వాళ్ళు మీ దృష్టిలో హీరోలు. ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి ఉడేస్తాను, నేను హీరోని అయిపోతానా? 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు? మాకు ఛాన్స్ వా? అసలు వచ్చిందా నీకోసం? మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక ఆడమే చేసావు, ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. వాడి బ్యాక్గ్రౌండ్ సరే, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా. నేను ఎక్కడ నిలబడితే అదే నా గ్రౌండ్. అంత పుడింగువా తెల్దా. ఎవ్వా మన మామూలు కొట్టినప్పుడు వావ్ అన్నారు, ఇలాగే ఉంటుంది. ఇందాక నేను కొట్టినప్పుడు నీకే అనిపించిందిరా? కుమ్మేయాలనిపించింది. మరి కుమ్మే అమ్మో అమ్మో రే, నిన్ను అమ్మాయిని ముందు అమ్మాయిని ముందు అమ్మాయిని ముందు కొట్టాలి పట్టుకొని కొడతా. అలా కొడితే ఏదో ఉంది రాడికి, అసలే ఎక్సైజ్ బాడీ ఏదవుది. తప్ప చెప్తాను, కొడితే మడతడిపోవాలి. మాస్తో పెట్టుకుంటే మడత మడతడిపోద్ది. ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప. మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించరా. ఎలాంటి పనులు మేము చేయం? డిగ్రీలు బిఏ, నేను ఎంఏ. ఇలా ఇచ్చాడేంట్రా? అయ్యి బాబోయ్. ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు.
लके मोसी का तुला हरे कुलु के मो मलकीपुरम है सिलके मोसी का तुलम पुलु के मो मलकीपुरम सोगे से मो ईसा पटम जिगदम बजंधन रो अरे पेतवे मो पिटापुरम रुचि चूसते मिठाई पुरम नडुमे मो गरम गरम भीमिली बीचेरो इदि टकल टकुल दिरो महाबबिली निकुल दिरो कुरकार के सरने के रकिचे किरलम पुड़ी सरगेरो मास्तो पेट्टु कुंटे मडतटी पोते हे उंटो ओको नरम मेलिकटी पोते हे सिलके मोसी का तुला हरे कुल के मो मलकी पुरा अरे ये वन्ने चूस्ते पालंगड़ी ఒళ్ళు చూస్తే పూలంగడి బుగ్గ చూస్తే భోగాపురం బురెల కావడి తిని దెబ్బ చూస్తే పర్లాకి మిటి కొబ్బరి చల్లిమిటి రాజమండ్రే పలకదో రాజా పళ్ళ బండి పూల బండకి వచ్చి పాల వెండి సుక్కల్లో పక్కేసి లాగిస్తానా బండి सिलके मोसी का तुला हरे कुल के मो मलकी पुरा కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా అబ్బా. రామ్ ప్రసాద్ నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు, ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు. గురుజీ, అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండని పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజం ఏమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక
నీ భార్య లేచిపోతుంది. ఒక్కతేనా ఎవరితోనన్నా? తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకరమణ. సారీ సార్. ఇదయ్యా రామప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమో వెంకటేశ్వరరావు, కులాసైనా రమణారట. నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఏంటి గురుజీ? నీకు శుక్ర మహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే శనిగా సడైపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం, కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్లబంటూత నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తిమి టోపీలు ఉంటాయి. అందులో ఏ ఉద్యోగం? ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు కదా. ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు. ఏబీసీడీలు చదివినా చాలు, మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటారీ, చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గాలం వేసి పట్టుకుంటుంది. అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది. అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటూ అవుతాం అన్నట్టు అప్పు అంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ? ఏంట్రా కింద నుంచి మీకు వెతుకుతున్నాను రా, ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవడో అప్పిస్తున్నారా ఏంటి? కాదురా, ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, తొందరగా చెప్పింది నిజమే. మరి శుక్రమాదేస్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. నమస్తే. అయినా నేను చెప్పింది. ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. పదండి, పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేరులోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా. పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారా? అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటింటర్ హోటల్ అన్నాడు. బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు? అంతా మీ ఇష్టం అన్నాడు. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. అమ్మో, చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. రేపు నుంచి మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింకా, బంకా, హెచ్పిసిఎల్? హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి నీ చాయిస్ ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుట్ కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోపులు పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నింటిలోనే ఉంటాయి. హోటల్లో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి. ఇంతగా మీరు అనే జాబ్లు ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటారంట? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజిఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జిఎంఏ కావాలి సార్. సరేగాని భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. నాకు జింక్లో ఇప్పించండి. నాకు స్టీల్ ప్లేట్ లేదు. నాకు బంకులో కన్ఫ్యూజ్ చేయగానే అన్ని అందరికి ఒక చోట ఇప్పించండి సార్. కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వకలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్ఓ, సిఎఫ్ఓ. పిఎఫ్ కూడా సార్? యా, నువ్వు యాక్ చేస్తావా? భగవాన్ జీ, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా. మా గెటబులు చూసి మీరు అపార్థం చేసుకుంటారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. మీ నలుగురు కలిసి 1,00,000 రూపాయలు ఇవ్వండి చాలు. నేను నమ్మనురా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం దానందరూ అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జిఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు. ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే? అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్ర మహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు ఏంటండి? వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా, నువ్వు లేని పని పెట్టుకో. లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుసగా అనాలి. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కదా, అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా, నాకు ఉద్యోగం రాగానే మీ అందరి స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తే ఓకే? నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం, కానీ
నా కెనటిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్. భగవాన్ జీ మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనాసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3 లక్షల బొక్క తెలుసా. మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గోల్ శివరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి ప్లీజ్. భగవాన్ గారు మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వరరావు గారు, ఎందుకో భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి, పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 గల మొన్న వచ్చారే ఆఫీస్ కు వచ్చేయండి, మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు, మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. అని ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపలండి. పదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్. మీరంతా భగవాన్ స్నేహితులా? అవును. అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు. సరే ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి, ఒక్కోడు 10,000 ఇచ్చాం, భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. మా బాబుకి ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు. ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ దొంగిలి. 5000 తక్కువే, నా గోల్ చెలుగు లాగేస్తాడు. అరే లోపలికండి రా, వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు. తొక్క దొరుకుతాడు. జింక్లో కావాలనా, బంక్లో కావాలనా, స్టీల్ ప్లాంట్ లో కావాలనా, షిప్ యార్డ్ లో కావాలనా? అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలా చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆపరేషన్ లో కావాలనా? గేమ్స్ కదా సార్. స్పోర్ట్స్ కోటా లేవయ్యా. ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించమని ఎంట పడుతున్నారు. నువ్వు టచ్ లో ఉండు, ఫోన్ చేయాలి. అవును సార్. గ్రేట్. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు. దేనికి? ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ లన్నీ పాస్ అయ్యారు. కానీ మేము అప్లై చేయలేదు సార్. అప్లై చేయలేదా? చేయి వదలకండి సార్, కాలు పట్టుకోవాల్సి వస్తుంది. రాగరాకు వచ్చిన అవకాశం. సరే, మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా? ఎప్పుడు? ఓకే, ఇప్పుడు అప్లై చేయండి. థ్యాంక్ యూ సార్. నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. రే, ఈ పరీక్షల్లో సమాధానాలన్నీ ABCD-లోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 4 గంటల్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్ట్ మనకు తెలియదు కదరా. నీకు ABCD-లు తెలుసు కదా? తెలుసు. అయితే కళ్ళు మూసుకుని 4 గంటల్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం.
ఏబిసిడీలు వస్తే అసైల్ అయిపోతావు అని తెలిస్తే నానా కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా. రెడీ స్టార్ట్ చేద్దాం. నీ ఇష్టదేమో ఆంజనేయ స్వామి వేసుకో. నీ ఇష్టం పొలిటీషియన్ వాజ్పేయి. ఏబిసిడీలో రావాలి. నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు. స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. చేసుకో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవర్రా? మిస్టర్ డిపెండబుల్. ఆడేవడ్రా? ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. డిఎస్కో వేసావా? నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ. సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు. డిఎస్కో అయిపోయిందిరా. అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి పట్టండి. అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసే మునుగుదాం. అయినా గురువారం పాటు గుడిమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన నేను ఎక్కడ వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా. దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు. నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. ఎవడన్నా సంతోషాన్ని కన్నవాడతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. గారు మీకు లక్ష సార్లు చెప్పాననే వనొద్దని. నేను ఈ రోజు పొజిషన్ వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంబూతుడు. అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాలమిబడు. మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా? అలాగే జరిగింది. ఏబిసిడీలు వస్తే చాలు అన్నారు. చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది? మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. స్వామి, మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. తెల్లరా బాబు అనుకున్నాను. చల్లటి వార్త చెప్పారు. మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. వీళ్ళకి ఇప్పుడు తొందర ఉంది లేండి, మేము బయలుదేరుతాం స్వామి. మీకు సెల్ టచ్ లో ఉంటాం. శుభం. మరి ముచ్చిగా ఏట్రా సులోచన రాదా? మొత్తం అమ్మాయి ఇది ఎక్కుదాం. ఎందుకైనా మంచిది. ఒక ఫోన్ ఇరా. అవుట్ గోయింగ్ చైతన్యరామ నాన్న. హలో. ఇప్పుడు మేము స్టేషన్కి వచ్చామండి. ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈరోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నంబర్లో ఆడమగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. అర్థమైంది, కోపడకండి గురుజీ. ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సెల్ నెంబర్ కదా, ఇక నాలుగు ఎక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, దెక్కొద్దన పదండి. ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడమేంద్రా? అది కాదు సార్, ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. సార్ ప్లీజ్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను తెలుసా? తెలుసా, భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది అని చెట్ట పేరుంది. మంచి పేరు. అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. కాదండి, గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన అంత ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? బాబు మళ్ళీ ఏమిటి వెంకీ? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి.
గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రే ఆ మందు బట్టలసే జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోర్ అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా చిచి ఇది కాదు అమ్మాయి మక్క నేను Do you all have reservation ticket? Aha, ఏ దొరుకుతుంది చూడరా. ఆ నిప్పునగరా స్టెల్లింగ్. హో ఇస్ హి? ఆ టికెట్ కలెక్టర్ నిప్పునగరా. చౌదరి గారు చెప్పిన అమ్మ ఈ అమ్మాయినేమో. చిచి చౌదరి గారు అందాల రాసని చెప్పారు. ఏదో పవర్ బిల్ వాటం ఇదేని. ఇది కాదు వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ. ఆ ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకు ఏంటై పని? అరే సీట్ నాదండి. రా కూర్చో. రా కూర్చో. కూర్చోరా. I'm Gajala from Washington DC. CEO Sonic Solutions. I'm Venki, Sitampeta from Vizag. Sir, నేను క్యాజువల్ అడుగుతున్నాను, మీ బర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవటండి. DC గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అడలేవయ్యా, అడలే. ఎవడలేడు? వీడా. ఏయ్, ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా బర్త్ ఎందుకు కూర్చో? లే లే, అడు కనిపిస్తావా? వచ్చి కూర్చో. పక్క బా, పక్కరా. ఎందుకే అరుస్తావా? నీ దగ్గర చేయొచ్చుకో బెట్టి సార్, చేయొచ్చుకో బెట్టి. మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదూ. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షాతిక బొక్కా. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండి వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే? అది నేను చెప్ వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరు ఎందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదపంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. దానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారుగా మాంసం రా. అయ్యో బాబు, నడిచిపోవడం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసి గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి. ఏంటి ఇంకా రాలేదు మరి? కూర్చోండి.
చూశారా ఆ అమ్మాయిని పలకొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవని ఆవిడ తెలియదేంటి. మారే సార్ గోదావరి ఈ రోజు బయలుదేరుతున్నాం. ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది. నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? అవ సామడి వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించాలి. ఒక నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు. అంటే మామగారు అన్నమాట. రండి సార్ రండి, రండి పెట్టి లేండి, రండి 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 చేయలేండి చేయలేండి రండి సార్ రండి. కాదు తీయండి తీయండి. ప్యాసింజరా పోతరా? రండి జరగమ్మా జరగా కూర్చోండి. ఏం పర్వాలేదు అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూశారు. ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్ ఏ గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు నేను ఏదో మీ పెళ్ళ మెళ్ళలోకి వస్తున్నాయని ఫీల్ అవుతాను. ఏంటండి ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణ గారు ఏదో షార్ప్ గా ఆలోచించి దాగూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన దాగూడదమ్మా. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. చూసి వైజాగ్ నవ్వింది. నవ్వుకు నాన్న అర్థాలు చెప్తాను. మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా? మరి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా? అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే. దాని వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుచ్చి. మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రాసి వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? పోటీ నేను ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి? 29 రాహుల్, రాహు కాదు రాహుల్, మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడం అదవా, ఈడేం చేస్తాడు రా. ఎర్ర రాహుల్ 49 ఎసట్ వేసుకొని వస్తావా? రా రా
ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే ఈ టైం గోదావరి గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనా గోదావరి విశాఖ అని చెప్పారండి వాళ్ళు నీ మొహం వెళ్ళెక్కు రానిరా వాడు ఎక్కాలి కదా మన హైదరాబాద్ దాకి ఇలాగే ఉరికిస్తాం చుక్కల లేడీ నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకి దర్శనం ఇచ్చిందా జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం కురిపిస్తే చేయిస్తా గుళ్ళు అభిషేకం తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్లికి లగ్నం శ్రావణి నా కోసం నువ్వు పుట్టవని ఐ లవ్ యూ ఓ శ్రావణి నాతోనే నువ్వు పుట్టవని హే అందాల చుక్కల లేడీ నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకి దర్శనం ఇచ్చిందా జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా ముత్యం లాంటి నీ నవ్వు మొత్తం అంతా నాకివ్వు బంగారంతో చేయిస్తా జడపు నిగ నిగ మెరిసే నీ తనువు సొగసరి కానుక నాకివ్వు పువ్వులతోనే పూజిస్తా అణువణువు అది శీతాకాలం మంచుల్లో ఒళ్ళంటుండే జివ్వు ఎండాకాలం ముంజల్లే ఓతి అని ముద్దివ్వు అది వానాకాలం వరదల్లే ముంచేస్తుండే లవ్వు కాలాలన్నీ కడిగేరాని కౌగిలి భరవివ్వు శ్రావణి నా కోసం నువ్వు పుట్టవని ఐ లవ్ యూ ఓ శ్రావణి నాతోనే నువ్వు పుట్టవని హే అందాల చుక్కల లేడీ నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకి దర్శనం ఇచ్చిందా జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా పెళ్ళిళ్ళు అవుతాయంటూ పెద్దోళ్ళు చెప్పిన మాటే విని ఉంటే నీ చెవు ముగ్గులు పెట్టి వాకిళ్ళు ముంగిట వేసి పందిళ్ళు అందరికింకా శుభలేఖలనే పంచివు రేపంటూ మరి మా పంటూ ఇక పెట్టొద్దే గడువు నూరేళ్ళు నిన్ను పరిపాలించే పదవే రాసివ్వు మొత్తం నీపై పెట్టేశానే నా ఆశల బరువు కట్టే నన్ను ఎక్కిస్తానని హామీ అందివ్వు శ్రావణి నా కోసం నువ్వు పుట్టవని ఐ లవ్ యూ ఓ శ్రావణి నాతోనే నువ్వు పుట్టవని హే అందాల చుక్కల లేడీ నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకి దర్శనం ఇచ్చిందా జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా శని దోషం పోగొట్టి తన సుందర దరహాసం కురిపిస్తే చేయిస్తా ముళ్ళు అభిషేకం తన మౌనం అయిపోతే పరలు అంగీకారం తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్లికి లగ్నం
శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురుబాబు రమణ బుజ్జి కూర్చోండిరా. ఎన్నికలు వచ్చేసి కూర్చోరాటో బాగుంది కదరా. ఎక్స్క్యూజ్ మీ ఏంటా నీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్. అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లిన సీజన్ కాదే. టికెట్ టికెట్ ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే అంత గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒక్కటేగా కలిసింది జోహన్ క్రీషం జోహన్ క్రీషం జోహన్ క్రీషం జాన్ క్రీషం జాన్ గ్రీషమ్. జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఒక నిమిషం అండి. ఎక్కడికిరా? నేనే. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నా చౌదరి గారు క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా వచ్చేసా? కంగారు పడగండి. అది నీకు అనవసరం. నేను ఆడుతాను వాడుతాను. లేటెస్ట్ ఆర్ట్ తెలుసా? మనసా సా సరిగా మేన్ పదనిసే కమాన్ మది యోసే. రేయ్ ఎవడ్రా నువ్వు? దారి తప్ప నేను పిల్ల ఉన్నావు. ఏంట్రా నేను కాకిండి గంట? నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా ఏవుడి మీది. చిన్న పిల్లాడు, పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం? నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనసులో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ వాళ్ళు ఒక మాట అన్నాను, అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకొట్ట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి గజాల గారు. ఆకలిస్తుంది, కిందకెళ్ళి తింటాం, ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్ళటం? నేను మేనేజ్ చేస్తాను కదా. ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం. మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిల్లప్ప. అబ్బే నిజమే, బయటకు వెళ్ళి బట్ర. ఏ పట్టుకురమంటారు? ఏదో తీసుకురావా, బాగుంటే తింటా, లేదని మొహన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి చిన్న డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి బట్రావయ్యా. వెళ్ళవా బట్ర. భద్రా బుజ్జి, ఒరే బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావు? 2 రూపాయలు కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకో. లే ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా ఈ దొరపడి జామకాయలు బంగాళదుంప చిప్స్ అండి? అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళు కనపడుతున్నా నీకు? ఏ గీడిపప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. అయ్యా సాఫ్ట్ కొంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసు నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలుస్తా అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతా మనకేంటి సార్? వదిలి శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్నా. వదిలి వేస్తే వెంకి పొన్ను తినరా, తర్వాత మొత్తం తినేసా అంటాం.
కొత్తగడుగుతారేంట్రా, నేను ఎప్పుడో నాన్ వెజ్ తిన్నానా? ఎద్దవా, ఆయన ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు, పచ్చి తింటే బాగుండదు కదా. మీ నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నోను, అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే, ఏ రోజు చెప్పింది పూర్తిగా వినవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే, రేపు మా అప్ప అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకూర తిని బతకాల్సిందే. పోనీ బతుకు చెడా. అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధగంట వరకు ఇండే ఉంటది, దిగి చూడ్రి, మస్తు ఉంటది ప్లేస్. అంత చందనంగా ఉంది ఏంటండి? అందుకే దరిద్రం కూడా అడవులంటే చెడ్డ చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దాం. కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గర కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ ఇట్. టీ టీ ఆ టీ సార్, టీ కావాలా సార్? ఒకటి ఇవ్వై. టీ తాగుతుంటారా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఎంట్రీ తాగుతావా? టీ తాగినట్టు థ్యాంక్స్ అండి. ఇది టీయా? కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది. అంత బాగుంటుందండి? బాగుంటుందండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది, నా డే స్టార్ట్ అవ్వదు తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిశారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని టైలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసి బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బొక్క గారు, ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను, దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో, దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను, అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో, నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగింది, నువ్వు చెప్పిందేంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాటండి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందుకురా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, ఆ అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య, తనేదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశిఫలరా? అదా గురుజీ? ఇంతకే అమ్మాయి ఏ రాసి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీగా. అలాగా అండి, మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ?
మా చిరనాలు నీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతా రెడ్డి అయితే నువ్వు ఏరియన్రా ఏరియలా వాషింగ్ వాటర్ బిల్ చెప్తా రెడ్డి మరి అయితే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థాంక్యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇన్కమ్ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు అవుట్ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా చెలమ బుజ్జిగాడి శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీ రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగానా మేషం ఏంట్రా నాదేదైతే మీకు ఎందుకు లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నా రాశి నీకెలా తెలుసురా కొన్ని జాతకాలు రాశి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు వారితో మనకి ఎందుకండి మనం పోయి పరుగుందాం పదండి పదండి రెస్ట్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వండి గోయింగ్ టు స్లీప్ యు వాంట్ టు స్లీప్ నో కాన్సెప్ట్ చదువుకుంటాను మీరు ఇలా వచ్చేయండి నువ్వు బాగా ఎక్కే నువ్వు వెళ్ళరా బాగా కోరుకున్న దూర కన్నా గోరు ముద్దర పుడమ్మోరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాజు ఉట్టి మీద బాలమీగడా హే గోంగూర తోటకాడ కాపు కాస ఆ కోడి కూసి వేళ దాకా ఎదురు చూసా నన్ను ఊరికే నట్టినా వదులుతానా నీ తీయని చెంపకిల్లకుండా ఉండగలరా చుమ్మాల ముద్దుకే సందడ రావకుండా మామిళ్ళ తోటకే మరి పిల్లడ మల్లుడ ఇంటికొస్తే ఎల్లుడ కందిసేర పక్క నిన్ను కలుసుకోండి కోసి అమ్మడు గుమ్మడు పొద్దు వారినప్పుడు పెరటిలోన కిలక పట్టి మంచమయ్యన గోంగూర తోటకాడ కాపు కాస ఎదురు చూసు Hey baby, come, 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 this is the time. You gotta sing it in the rhyme. Doobity spot, doobity sight, and all right. Doobity, 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 go and go right. చక్కగా నొక్కుకోనా ఆ పక్కగా నిన్ను కొమ్మ చాటు కెత్తికెళ్ళనా కయ్యాల పిల్లవే కమ్మేసుకుంటే తీయ తీయాని పిల్లవే కోసి అమ్మడు గుమ్మడు గుప్పడంటే గుప్పెడు నడుము వంపు చూసుకునే రోజు ఎప్పుడు హే
గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూస అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆస కోరుకున్న దూర కన్న గోరు ముద్దర బుడమ్మో ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు ఉట్టి మీద బాలమీకడా ఏం చేస్తున్నాడు వీడు లైన్లో పెట్టాడు నువ్వు లెక్కి పెళ్ళరా ఫోటో 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 ఇంకోటి ఇంకోటి టెల్ 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 స్మైల్ సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం కాదు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలే నన్ను ట్రైబల్ మాట్లాడుతుంది అది ఏంటా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు అని ఎవ వదినంటే తలతో సమానం ఎదవ కళ్ళు పోతాయి వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు గడిపదా పద ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పండి రా ఎలాంటి ఎలాంటి మీరు ఎలాంటి ఎలాంటి చెప్తాను ఎలాంటి చూసారా ఇప్పుడు నుంచి మొగుళ్ళ ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గు లేకనే మాట్లాడుతుంది ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తావా అబ్బా పెగ్గేతో మాట మారిపోతే అవును రా కరెక్ట్ రా ఎలాగలగ ఇప్పుడే నువ్వు చెప్పండి అరే నువ్వు పొలాలకి ఏం ముందు ఆడుతుంటావు రే జనరల్గా శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతండి దేని గురించి నాది మేషం మీది వృచ్చికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బీభత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బీభత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోపల మీదకి నా కూతురు కావుగా అది కాదండి ఏది రా కాదు ఏం సార్ ఏమైంది చూడండి మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాను తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగావు ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంటో చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరిలు ఎందుకమ్మా వీడంత చుట్టానికి రే నీ ఫేస్ కు ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావా గజలా గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా బుద్ధి ఉందా నీకు ఏంటమ్మా వాడి అడిగేది ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు వెంకీ 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 ఊరుకోరా సూర్యబాబు ఫీల్ అవుకురా వెంకీ నీకు మేమంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను దానికోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తింటున్నా పడ్డాను పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు అదే నాకేం తక్కువరా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగానే ఉంటారుగా అందుకేరా ఒకరి కోసం మన క్యాటర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైనా తమ్మేడు సూర్యవరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే తెడుస్తారు రవి ఖుషిగా ఉండాలి ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది అనుకో శోభనం ఇంకేముంది హేల్ కథం దూకునాం అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భారీ ఆదరణ చెప్పింది అర్థం కాలేదు కానీ అది బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తురైతా మీ అరే డోల सिराई ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो अरे बाबा अंदर बे खत क्यों खून से लिखते हो अरे अंदर बे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह वाह वाह
నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమిళకి హిందీ వచ్చానే. హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. మేరే అంగనే మే बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पाटो अरे रंग का भंग जमात का जग फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा कई के पान बना रस वाला ओ कई के पान बना रस वाला भूल जाए बंद अकल का ताला ओ कई के पान बना रस वाला भूल जाए बंद अकल का फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल छोरा गंगा किनारे व्हाट हेल इज गोइंग ऑन हियर व्हाट डू थिंक ऑफ दिस ఇది ట్రైలర్ కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ ఉన్న కదా ఇదారా తాడు పెరిగినడు పెరగ బుద్ధి దానికి ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి దీనికి సంబంధం ఏంటి అమ్మా నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావు నే కన్నాలేసుకొని బతకాలా అక్కర్లేదండి అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేము అందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నామా ఇందాక అన్నానా అన్నావు అమ్మా అదే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటరా నువ్వు ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలు తీ అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్ 500 లే గాడికి వివరాలు అవసరం ఏంటరా నీకు వివరాలు అవులేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ సార్ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించు ఒకసారి చూపించరా అదండి చూపించా ఓ అదా చూడు 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 అబ్బా ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూపించకే చూపించాను సార్ పాటలు వచ్చాను అడిగాను కొత్త పాత అని అడగలేదు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టనరా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా పాడు పాడు గజల ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే 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 రాబోయి చందమామా మా వింత గాద వినుమా రాబోయి చందమామా యో సెమగా వవే కే చెలో యో వవే కే చెలో మౌలచి ఏం సరిది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి సీమంతుడన గుపతి నోయ్ సామంతము గల సతికి ధీమంతుడన గుపతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా
ఫెంటాస్టిక్ చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏ ఎల్తా కూచా ఆ సఫారీ కడేట్రా ఎవరు బొక్క అమ్మా సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదవని చెల్సు రైలు అనుకున్నారా రైతు పెద్ద అనుకున్నారా వాళ్ళు మిమ్మల్ని రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కలదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రారా బొక్క రా రారా రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు నేను ఏమైనా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నావు రెచ్చిపోక ఏం చేస్తావా కొడతావా కొడతావా కొట్టాలంటే పెద్ద ఆలోచించినట్రా చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోను సార్ వేరేబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరేబెల్తి నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని ఒక్క నిమిషం హ్యాండ్స్ ఫ్రీ సార్ అయ్య బాబు అమ్మో సార్ 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 ఎక్కువ లేదు సార్ బాబా పర్లేదు గానీ ఓ పాట పాడరా ఇప్పుడు దా గదలా గడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాకరా ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ నాగరాజ్ గారు వేసుకోండి మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద అంటాను చెయ్యి నాగరాజ్ గారు మసగా మసగా చీకటిలో మల్లె తోట వెనకాల బాబుదేల కలుసుకో నీ మనసైలని దొరుకుతుంది మనసైలని దొరుకుతుంది దొరుకుతుంది నువ్వు అవునరా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ టై అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ఏంట్రా పితృ చెప్తున్నావు ఈడెవడ్రా భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక ఏంట్రా అలా కొట్టేశావు ఏ అనుకుంటున్నావు మేము ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యే కుదరవు ఇక మేము పడకం మేము పడకనేమో చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలిడు నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలిడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మా ఏ పేరు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త అయ్యేదాం చూద్దాం నువ్వు చంపేయమంటే చంపేయాలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి నాన్న స్టేషన్ వచ్చేస్తుంది ఏంటమ్మా ఏంటి ఏమైంది వాళ్ళు ఇదిగో ఈ అమ్మాయిని లేపు పోలీసులకు ఫోన్ చేస్తున్నావు అమ్మా అమ్మా ఇదిగో అమ్మాయి కూడా చంపేశారండి అయ్యో
ఇంకా ఏమి ఇట్లా చూస్తున్నారు? మీరు మనుషుల రాక్షసులు, అన్యాయంగా ఇద్దరు ప్రాణాలు తీశారు కదా. లేరా, వాళ్ళు ఎవరు చంపేశారా? మనమే అంటున్నారా? లేరా లేరా అన్నంత పని చేసావు కదయ్యా, అన్యాయంగా చంపేశావు. నేను చంపడం ఏంటంటే ఇంకెవరు రాత్రి ఆయనతో గొడవపడి చంపేస్తాను బెదిరించలేదు. ఇంకా అతనితో మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయండి. డీసీ చూస్తా నిలబెడతా, పోలీసులు పిలవయ్యా. మనం పోలీస్ స్టేషన్కి వచ్చావా, మంటలు చేయడానికి వచ్చావా? రే, ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా? అంత మాత్రం చంపేస్తావా? నోటుకు వచ్చిన మాట నరికేస్తాను. చదవలారా? నరికేస్తావా? వాళ్ళని నరికేసే చాలా, మమ్మల్ని నరికేస్తావా? నరికేరా, ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా? ఒరే సూర్యబాబు, నీకు దండ పెడతారు, నేను దానికట్టం ఏంటరా? నోటితో నువ్వే కదా అన్న. ఒరే తాగితే తొమ్మే అంటావురా, అంటే మాత్రం చేసేస్తావా? ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం, ఎందుకు తెలుసు కదరా. కరెక్టే అనుకో, నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది. ఇక నువ్వు చంపలేదంటే నమ్ముతాడరా? పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే. అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్. లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మన వివరాలు ఎవరికి తెలియవు. నీ బద్దకమే మనల్ని కాపాడిందిరా, మళ్ళీ నచ్చేసారా రమణ? అవునరా, జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు. హలో జగదాంబ చౌదరి హియర్. జేసే, మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు? ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా. భాష భాష ప్రధానం, భాష తొక్క. దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తాం. తాగబోతే ఏంట్రా వద్దు నీ అప్ప. ఏమిటి స్వామి వద్దంటున్నారు? లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు. నాకు ఈ ఆడంబరాలు అవి నచ్చవు, వద్దు అంటున్నాను. మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి. వాళ్ళు మనుషులు కాదు, అన్యాయంగా చంపేశారు. ఎవరు వాళ్ళే సార్? ఆ నలుగురే. నలుగురా? వాళ్ళ బర్త్ నంబర్స్? వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్. రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేశారు. సిసి వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు. క్లోజా? ఏ అటెన్షన్ తీసుకురండి. వాళ్ళతో పాటు వీడు మందుకు వచ్చాడు సార్. ఎవరు వాళ్ళు? ఎవరు సార్ ఆ నలుగురు? ఎవర్రా? వాళ్ళ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్సా? యా. నువ్వెవరా? సినిమా యాక్టర్ రా, ఫ్యాన్స్ అంటానికి? చెప్పెవరు? అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. తెలియకుండా మందు కొట్టారు వాళ్ళతో? నేను మంద అయిన వీడి చెప్పినా సార్. వీడు అంటావరా? చెప్పెవరు? ఎవరో చెప్పు. అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. ఏ చిత్ర మీ పేర్లు అడ్రస్లు రాసి ఇక్కడ సంతకాలు చేయండి. సంతకం? మా అడ్రస్లు ఎందుకు? అది ఇక్కడ రూలు. మన ఎవరు? ఎవరు? మీ అబ్బా కొంపించడం అడిగాడు. అకాడమీకి ట్రైనింగ్ వచ్చిన ఎస్ఐను చెప్పించేయి. రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం. ఐ నో యూ మస్ట్ బి టైర్డ్ నౌ. మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్లోనే వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను, జస్ట్ ఇన్ కేస్. వెల్కమ్. Welcome to AP Police Academy Batch 2004. Thank you, sir. Meerantha ikkadiki enduku vacharo telusu anukuntanu. Lailalo chudaniki. Very good. Manchi charge of yuvarudu mee daggara. Particular ga nee daggara. Ilanti jokulu evaru unte ippude eseyandi. Endukante kaasevattlo mee mogudu ostadu. Aayana mundu ittu jokulu esthe mimmalni kaakundi kalchindi kalchestadu. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
ఏంటి రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వర వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలీదు సార్ అయితే తెలుసుకో ఈ రోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గో టేక్ ద గన్ అండ్ రన్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యూ టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాటు చేస్తున్నారు నానా బాధలు పడి అన్ని టెస్టులు పాస్ అయింది వెనక్కి వెళ్ళిపోవడానిక సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చూద్దాం వినండి తెల్లవారుజామున 5 గంటలకల్లా సైరన్ మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా 6 గంటలకి ప్రేయర్ ఉంటుంది 7 గంటలకి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే 1.5 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి టీ కప్పులో సగం ఉంటుంది లంచ్ అవగానే రెస్ట్ అండి 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు 4 గంటలకు పేరేడు 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్ 8 గంటలకు డిన్నర్ 9 గంటలకు రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకుని వదిలేస్తాం రాత్రంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పనేండి సార్ అన్నలు ఉండేది అక్కడే ఇవన్నీ సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా నగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అదిగో ఒక వికెట్ పడింది అసలు పేరు వీరభద్రం ఎన్నో చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ హావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ మరి చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది చూడరా భలే ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా రాత్రులు వద్దురా పగలు వెళ్దాం మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన 4 యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు హత్యకు గురైన ప్రసాద్ రావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు మా నాన్న నా కోసం వాళ్ళతో గొడవ పడ్డారు కానీ వాళ్ళు ఇలా చంపుతారని ఊహించలేదు ఈ 4 యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండల డీసీపీ భరత్ చెప్పారు ఆ 4 కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం ఆ 4 న్యాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా బాబు నీది కడప అవును అనుకున్నానులే ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్కే వచ్చింది కొంపదీస్ ఆ 4 మీరేనా ఏంటి
బలవంతంగా రావడం చాలా కష్టంరా బాబు, బెగిలు దిగిపోయినాయి. వాళ్ళేదో సరదాగా విషయం మాత్రం చాలా సీరియస్ రా. ఆ నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ వచ్చినట్టు వాడికి ఎలా తెలుసు రా? నేనే చెప్పేవాడు. మనం ఎప్పుడు వచ్చాం? నిన్న. మొన్న. మొన్న. ఇగో వెంకీ నువ్వు ఏమన్నా అనుకో, ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే. ఇప్పుడే గట్టిగా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు. వెంకీ అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాదురా. అభినందన సభలకు ఇది సమయం కాదు సూర్య బాబు. ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ్ గార్డ్ రూమ్ లో ఉంది. అంటే పులిపోన్ లో మాంసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అన్నమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి. సౌండ్ చేయకండి రా. తలపేసేయండి, తలపేసేయండి. సూర్య బాబు అటెట్టుకు. ఒరే మీరట్టు. ఒరే సూర్య బాబు దొరికిందిరా. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని. దెన్ వై డిడ్ యు కమ్ హియర్? పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తానారు. చేయలేదు, అందుకే వచ్చాను. షట్ అప్ ఇడియట్. పని ఎక్కడ పూర్తయింది? నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని. వేరే అమ్మాయిని ఎందుకు చంపావు? లోక్ సార్, మీరు నాకు చెప్పింది SN5253 బర్త్ లో వాళ్ళని చంపమని. నేను వాళ్ళ పీకల కోసం. సరిగ్గా చూసుకోవద్దా? ఎలా చూసుకుంటారు? మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా? ఓకే, ఇప్పుడు ఇస్తున్నా. ఇది ఆ అమ్మాయి ఫోటో. అడ్రస్ లక్డీ కపూల్, అరుణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 418. నౌ గోన్ కిల్ హర్. చూడు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ టైమ్, ఐ విల్ నాట్ మిస్ యు. రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? ఏ పేరు? సూర్యబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టేప్ రికార్డు నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ, 1 2 3. సిగ్గు లేదు, మీట్లో మీరే దొంగతనం చేస్తారా? ఎప్పుడు తీసుకోకూడదా? నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వు ఎవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. నీకు దానిలే పో సార్. ఒక్కసారి అరే పోయే కన్న ముందు నాకు. రంజిత్ నువ్వు రా, రా, రా. దొంగన పట్టుకుంది కదా రా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ, 1 2 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఏ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 రూపాయలు. నువ్వు ఏదో సోలు మొత్తం చెప్పి దాకా ఉంటాడండి. ఎప్పుడు పారిపోతాడు? ఈ సెక్షన్ బుక్స్ని తెస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాలే పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళరా. ఏ స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. వన్, అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ. టేప్ రికార్డర్ ఎప్పుడైతే కొట్టగా నువ్వు చేసింది ఎదవ పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చూసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత కాదు, ఇంకా కొంచెం స్పైల్ అయిపోతుంది. నువ్వు పో చెప్తా. అబ్బో ఎగ్గుట్టాడు రా. ఇదయ్యా చూశారుగా. చూశాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాడికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్? అంతేగా.
అడవి చూస్తే భయం వేస్తుందిరా. వామ్మో నీ పాపం ఏంట్రా ఈ టైంలో పాట పాడతాడు. మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగడు దిగండి, దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ పోలీస్ ఉద్యోగానికి వచ్చాం, చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. మరే ఇదిగో వనభోజనానికి వచ్చినట్టు గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో, అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాము. అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంటా సూరిబాబు, పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో, వెళ్ళడానికి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. గ్యారంటీ ఉంది సార్, అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీస్ తీసుకెళ్తామయ్యా. భయపడతారు ఏంది భయ్, లైట్ తీసుకోవాలి, లైట్ తీసుకునేది, లైట్ తీసుకోవడానికి తీసుకోవా. ఇటు పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది, ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. ఎలాకపోతే అమ్మకి ప్రమాదం రా, ఎలాగో మేనేజ్ చేయండి రా ప్లీజ్. మేనేజ్ చేస్తాం, తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. లేరా చెప్తాను కదా చూసుకోండి. ఓకే దీంతో పాటు వీటి టెన్షన్ ఏంట్రా మనకి. నర్సింగ్ మేడం నూడిల్స్ తీసుకురా. అలాగే మేడం. చెప్పండి, మీరు ప్రమాదంలో ఉన్నారు, నా మాట ప్లీజ్. ఏయ్ వచ్చావ్ కొడతం ఆచారే. మీరే భయపడకండి సాణి గారు, మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం, ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాను. నన్ను నమ్మని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను. ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం, తెల్లరిపోతుంది. మీకే పర్వాలేదు, మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి, దయచేసి మీరు బయట మాత్రం రావద్దు. వెంకీ ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్ ఫాల్ ఇన్ చెప్పు. బాయ్స్ ఫాల్ ఇన్. వెంకీ గారు ఇంకా రాలే, ఎలా రా? రాజన్, 4565 సుధీర్, 4566 అర్జున్ సింగ్, 4567 వెంకటేశ్వర రావు, 4567 వెంకటేశ్వర రావు. I repeat, 4567 వెంకటేశ్వర రావు. Yes sir. Okay okay. ఎలా వచ్చావురా? చూడండి చూడండి. 4568 రమణ. Yes sir. 4569 సూర్బాబు. Yes sir. సావధాన్ విసర్జన్.
రంబో క్యాచ్. ఏంటిది అడవిలో గుచ్చుకోండి సార్. ఏం గుచ్చుకుంది తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం సార్. పో. How is life, Bharat? Fine, sir. Ramanarani. చాలా రోజులైంది మనం కలిసి. ఊరికే ఒకసారి కలవాలనిపించింది. అందుకే రమ్మన్నాను. How are things with you? Law and order అంటే ఇప్పుడు టెన్షన్ కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది. మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది. చాలా హెడ్డేక్గా ఉంది. నిన్న ఇంకో మర్డర్ జరిగిందట. ట్రైన్ లో మర్డర్ అయిన లెక్చర్ కూతురుని అటాక్ చేశారు. సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాలే చేశారని సస్పెక్ట్ చేస్తున్నారు. బాస్టర్డ్స్. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం, కానీ 24 అవర్స్ లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ గుడ్. బట్ హౌ? ట్రైన్ లో హంతలకు సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. కెమెరానా? ఏలే సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలన్నాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? షట్ అప్. అంటే ఊరు కొత్త కదా. గెట్ లాస్ట్. ఇడియట్స్. గెట్ బ్యాక్ టు వర్క్. ఐ యామ్ సారీ భరత్. దే ఆర్ డొంకీస్. కమ్ ఆన్ టెల్ మీ. కెమెరా? కెమెరా కురాలదని తెలిసింది. దాని డెవలపింగ్ కి మనోళ్ళకు కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. ఐ నో, పంచాగుట్టలో అరుణా స్టూడియో కదా. పంచాగుట్ట అరుణా స్టూడియో. కరెక్ట్ సార్. మీకులా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెన్ కూడా చేయించావు. మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. ష్యూర్. బాయ్ సార్. ఏం కావాలి సార్? మీ తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి, ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే, మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసి వస్తాను. సూర్యబాబు దొరికిందిరా, బాగానే తీసారా. ఫోటోలు ఇందులో పెట్టు, ఇవి అందులో మార్చు, అవి కవర్లో పెట్టు. ఏ ఇదిగో పెట్టు. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీయా? చాలా బాగా రావాలనుకుంటాం మరి, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. రెడీ సార్? సరిగ్గా నుంచండి కొద్ది పక్క. ఓకే ఓకే, రెడీ సార్. స్మైల్ సార్, ప్లీజ్ 1 మినిట్. నా ఫ్రెండ్ డీసీపీ వచ్చాడు, మాట్లాడచ్చు. ఇప్పుడు వచ్చాడంటరా? హాయ్ భరత్. ఏరా ప్రసాద్, ఫోటోస్ రెడీ? ఇప్పుడు రెడీ. రారా, ఇంకో లోపల పార్టీ వెయిట్ చేస్తున్నా. ఒక స్టిల్ తీసి వస్తా కూర్చో. పదరా, నా కూడా ఫోటో తీద్ది కానీ. ఎస్ సార్. సార్ ఓకే సార్, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది రా, తర్వాత పిలుస్తానండి. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి? అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే? ఫోటో తీసుకోకూడదని. అమ్మయ్యా, మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణ్ కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు, కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాను. అయితే శ్రావణితో ఒకసారి మనసిప్పి మాట్లాడాలను. నువ్వు ఒకసారి మనసిప్పి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు. ఆయన నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగని వెనకెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు బిలాలెత్తున్నాడు. Thank you.
వయసా మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమీ ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవటానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ. మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదే తెలుసుకోవాలి. పడేటట్టు చెప్పరా. ప్రిపరేటరీ
चलती चल नहीं चली नंबर चिंदा जोर बैठ को जोर बैठ को हाँ ओके अरे बैठ से ता 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 अरे विंकी फोन रा श्रावणी उठ रा हेलो श्रावणी योर दोस्त शर्मा नंबर तीस को ओके 9849 0 9 0 6 9 0 9 0 6 9 0 ఓకే చంపించాలని Ah, Shravani. Can you call me back after 2 minutes? Okay. Hello. Dasun. Nin. Number note chesko. 5510-2435. Ee number ekkado kanukoni ventane akkadiki vellu. Aa amma akkade undi. Quick. Cheppu. Neekem kavale? Naakem kavalo adagadaniki phone cheyaledu. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి నేనెవరో తెలుసుకున్నావు నా నంబర్ కూడా తెలుసుకున్నావు ఇన్ని తెలుసుకున్న దానివే నేను ఎలాంటి వన్నో కూడా తెలుసుకునే ఉంటా అయ్యో మూత తగిలిసిందే సారీ సార్ చూసుకోకుండా తినేశాను సారీ సార్ గో ఏ అనుకోకండి సార్ ప్లీజ్ ఐ సెడ్ గో హలో హలో షిట్ ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది ఇప్పుడే డెలిన్సి శ్రావణి కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్గడ్ అరే పుచ్చి అభిక్షమంటే దయ్యమా ఏంటి సార్ భయపడ్డారా
భయపడటం భయపెట్టడం తప్ప భయపడడం మనది. మీ గురించి మాకేది తెలుసు సార్. గుడ్ నైట్ సార్. కొంచెం మా క్వార్టర్ దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు మూడు రకాలు ఏంటండి? శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద, పుట్ల మీద, పొలాల్లో, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబెట్టేస్తాయి. మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కట్టి పడుకో. మన క్వార్టర్లు మెడలే లేవు గానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు తీస్తే చెయ్యదు. చేపట్టుకుంది మీరు సార్. నేను పట్టుకున్నా. అదే లైట్ అయ్యి బయట చక్కగా ఉంది. ఏదో చేసినాం వీడు కింద దర్శనం ఉంటుంది ఈ పాటికి. శ్రావణ్ గారు బయట పెట్టుకుంటే బాగా మేనేజ్ చేశారు. ఇక రుచుకోమంట. అరే వాళ్ళ డేట్ ఎంత్రా? 16th. మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా? ఎంతైనా కావే పోలీస్ వాళ్ళం. రండి రండి రండి. మీరు త్వరగా కట్ చేయకపోతే మావాడి కళ్ళతో తినేటట్టున్నాడు. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కట్ చేయండి. శ్రావణి గారు నాన్న గుర్తొచ్చారు. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు. లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది. అనగనగా కదలా ఆ నిన్నకు సెలవిస్తే అరెకనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే. లోకాల చీకటిని తిడుతూనే ఉంటామా? ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా? ఆ వెలుగులకి తొలి చిరునామా అది ఒకటే చిరునవ్వేనమ్మ. అనగనగా కదలా ఆ నిన్నకు సెలవిస్తే అరికనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే. ఈ సరదారు ఆనందాలు అలరయ్యేలా అల్లరి
చేతమనగనగా కదలా ఆ నిన్నకు సెలవిస్తే అరకనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే ఎంతమందిలో ఉన్నా నాయద నీజతే కోరుతుందిగా ఒంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడు నీడగా వింటుండవు స్నేహాలు సావాసాలు కనకాలాలకు కథ కావాలి దైవే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీయాజ్రయం ప్రసన్నాజ్రయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు ఏంట్రా యువకి యువకి హాలిడే ఇచ్చారు హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోలేంట్రా నోరు మూసుకొని రండి చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా ఎవడ్రా ఇంకెవడో గదలాగాడు నీకెలా తెలుసు చూడు అమ్మాయి గొలుసే కలా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకలా చూస్తున్నాడు ఇక అమ్మాయి మెళ్ళు గొలుసు ఉంది అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెళ్ళు గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ జాలా ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గర ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దునే అల్పా కేఫ్ లో కప్పు టీ తాగితే నాకు డే స్టార్ట్ అవుతుంది గజ్జే పంజగుట్టకెళ్ళి నాలుగు ఫోన్లు వచ్చినాయి రెండు దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు ఆడలాగే పోతాడు మనకేంటి రెండు సమస్య పంపించు గజాల బైక్ దో సమస్య లేదు ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తాను రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్వేర్ కే దిక్కు లేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరువు కోసం సార్ నువ్వు వేసే యాశాలకే చేసే పళ్ళుకైనా సంబంధం ఉందేంట్రా అసలే సార్ మా అమ్మ కూడా అదే అంటది అవును రే ఆ కెమెరా ఏదిరా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్ చెప్తున్నాను ఏంట్రా ఏళ్ళు చూపించావు సార్ 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 తప్పైపోయింది సార్ తప్పైపోయింది రా అరే ఎంత చెప్పింది సమస్యలు చెప్పి బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా అవును సార్ ఎందుకో తెలుసా రిలాక్స్ అవ్వడం కోసం సార్ కాదు సర్ప్రైజ్ చెక్ చేయడానికి లెట్స్ మూవ్ వాట్స్ దిస్ వాట్స్ దిస్ Take them out. You should have seen it. Six books. Idiot. Out. Wait, wait. Take all of them away. Oh,
నీ గుండెలో నేను ఉండిపోనా పిపాస, మరి నా గుండెలో కరీడ ఫీల్ అయిపోతావు. అబ్బో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్. ఈ ఇద్దరు నాకే కావాలి, ఆ ఇద్దరు వాడికి కావాలట. వాడు ఫుడ్ చూశారు సార్, తీసేయండి అయ్యా. వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెంకి, వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ. అలాగే సార్. భరత్, యోగి హియర్. నువ్వు వెంటనే అకాడమీకి రా. నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు. ఫాస్ట్ క్రిమినల్స్? ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేసి భిక్షం సార్. ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా? ఎవరైనా అంటే అది మన ఎవరైనా? సరిగ్గా చెప్పు సార్. ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్. ఏంటి దయ్యం ఫ్యామిలీయా? ఆర్ యు మ్యాడ్? నిజం సార్, నేను చూశాను సార్. మొదట్లో ఒంటరిగా ఉండేది, తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్. అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్. మరి నాకెందుకు చెప్పలేదు? ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్. ఎవరు వాడే? ఆ వైజాగ్ వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు చౌరస్తాలన్నీ తిరుగుతున్నాం, సెలూన్ షాప్ మాత్రం దొరకట్లేదు రా. అది దొరికితేనారా మన జీవితాలు మారేది? రే అదిగురా మసీద్ పక్కన షాప్. అపదా మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని. అరే బాయ్ బోర్డు కనపడలే, ఇది లేడీస్ దుకాణం ఉంది. సరేనండి, ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడైనా సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి? ఏ పూరా గల్లీ మీద లేడీస్ గా దుకాణం ఉంది. ఏ సలీం నాయ్ కూర్చిపోయినాయి, జావ్ జావ్. అదే అన్న ఇక్కడే ఉందండి. ఈ గజలగాడు మళ్ళీ దెబ్బేస్తాడు రా. సరే వాడి సంగతి తర్వాత, ముందు అకాడమిక్ టైం అవుతుంది, పదండి. గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు. కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ, పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు, ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు, సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంబలనాయుడు. అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డిసిపి భరత్ తెలియజేశారు. వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ ట్రైనింగ్ లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి డికే శర్మ మాటివీక్ చెప్పారు. శ్రావణి కష్టంగా యోగ్యత తీసుకెళ్ళిపోంటాడు రా. చూడరా. హలో, అలాగే. సరే ఎవర్రా? మా నాన్నరా. మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట. మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు. నిజంగా వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు సార్. వీళ్ళేనా వాళ్ళ పేరెంట్స్? ఎస్ సార్. ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా, వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్గా అడిగితే జవాబు చెప్తారా? రే గెట్ అప్ గెట్ అప్! మూడు మర్డర్స్ చేశారు తెలుసా? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా?
మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌండ్రల్స్. అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి. పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైలు కింద పడి చావండి. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. చంపేస్తా. యూ డోంట్ నో అబౌట్ మీ సార్. కూల్ సార్, కూల్ సార్. ఇదిగో చూడండి, వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్లోకి వచ్చినా వచ్చి సరెండర్ మని చెప్పండి, లేకపోతే చాలా ప్రమాదం. ఇక మీరు వెళ్ళచ్చు సార్. ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నా ట్రైనింగ్లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్. దట్స్ ఇట్ నాన్న. నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను. అలాగే నాన్నగారికి ఏమైనా తినడానికి తీసుకురమ్మా. నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళమ్మా. అదేంటండి, పొద్దున్న నుంచి మీరేమీ తినలేదు. నాకు విషయం తప్ప ఏమీ తినాలనిపించట్లేదు లక్ష్మి. వాడు ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మర్చిపోయాను. కన్న తండ్రిని ఉండి కూడా వాడిని అర్థం చేసుకున్నందుకు సిగ్గుపడ్డాను. కానీ వాడు వాడిలాగా అన్నయ్య ఏంట్రా ఇదంతా? అమ్మాయి తర్వాత చెప్తాను, చెప్పించే. అలాగే నాన్న. అన్నయ్య రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నాను నాన్న. వాడు నాతో మాట్లాడాడు కూడా. అవునమ్మా, వాడు నాకు పంపించడానికి చెప్పాను, నువ్వు ఉండు. వాడు ఇటే వస్తున్నాడు నాన్న. ఎరా నాన్న, ఏమిట్లో ఇదంతా? పర్వాలేదమ్మా, మీరే కంగారు పడకండి. నాన్న, నేను ఈ హత్యలు చేయలేదు నాన్న. టీవీలోను పేపర్లోను నువ్వే హంతకుడు ఫోటోలు వేశారా? నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులను సర్టిఫై చేశాడు. అంతేగా నా మీద చేయి కూడా చేసుకున్నాడు రా. కానీ నేను నమ్మలేదు. ఇంతవరకు మిమ్మల్ని అడగటమే కానీ మీకు ఎప్పుడు ఏమలేదు. ఇప్పుడు మాట ఇస్తున్నాను, మీ తలదించుకునేలా చేశాను, మళ్ళీ తలెత్తుకునేలా చేస్తాను. నన్ను నమ్మండి నాన్న. పోలీసులు వచ్చేస్తున్నారా? నాన్న జాగ్రత్త, చిన్న జాగ్రత్త. ఏమా రిజర్వేషన్ కౌంటర్ లో ఉన్నాడన్నా? అక్కడ ఎవరు లేరండి? వాడు ఉండగానే మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళేంత వరకు వాడు ఉంటాడా ఏంటి? సరేలే. ఏమండి ఇడ్లీ చల్లారిపోతుంది. అవునవును, ఆకలి వేస్తుంది. ఇప్పుడు తిను. క్యాసెట్ ఎక్కడ? ఐఎమ్ ఆస్కింగ్ యూ వేర్ ఇస్ ద క్యాసెట్. నీ మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను, నాతో పాటు అందరినీ ముంచేస్తాను. ఐ హేట్ సైలెన్స్. హలో, నేనే రా వెంకీ, వెంకటేశ్వర మాట్లాడుతున్నాను. నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలిన ఆ క్యాసెట్ నీకు దొరకదు, ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది. వెంకీ, నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది. నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నిజం. లెట్స్ మేక్ అ ఫేర్ డీల్ వెంకీ. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకు ఇచ్చే. నో మోర్ గేమ్స్. సరే, ప్లేస్ కూడా నువ్వే చెప్పు. హిస్టారికల్ ప్లేస్, గోల్కొండ ఫోర్ట్. ఓకే, కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా. ఆ విషయం మనకి తెలుసు, వాడికి తెలియదు కదా. చూస్తున్నావు
వాడికి ఆల్రెడీ మరతడిపోయింది తెలుసా? ఓకే, వేర్స్ మై క్యాసెట్? అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? నీకే ఎన్ని తెలివితేటలు ఉంటే వైజాగ్ సీతాపేట నుంచి వచ్చిన వాడిని, నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలరా? క్యాసెట్ లేదు, తొక్క లేదు. క్యాసెట్ ఎక్కడ? క్యాసెట్, గివ్ మీ ద క్యాసెట్. ఇవ్వు, ఇవ్వరా? Come on, get up. Venki. ఎమోషన్ ఉంటే సరిపోదురా, టెక్నిక్ ఎక్కడ్రా? నేను ఇప్పుడే చంపేయచ్చు, చంపడం తేలిక, కాపాడటం కష్టం. కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా. వచ్చేయండి. సరే, ఫైల్ ఎక్కడ పెట్టు? అలాగే సార్. హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల, మగాడి సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే, అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏం చెప్తాను, ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన ఆల్ఫా కేఫ్ లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే, లేచే, ఇచ్చే, తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి యదోల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బ ఎందుకు ఊరు పెడతానో తెలుసా? కరెక్ట్గా 5 రోజులు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ఒక ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు, తన ఒక్కతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. గజల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ, గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నికలు చెప్పాలి నీకు. ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. ఇందిరా పార్క్, నాన్నగారు వాకింగ్ అక్కడికే వెళ్ళేవారు.
ఇక్కడ రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్. ఇది నీకు ఫస్ట్ టైం కాదు. ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీర్చుకోవడానికి నక్స్ రైడర్ ముద్ర వేసి చంపేశావు. అది నాకు తెలుసు కూడా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు. ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలో ఉన్న ప్రతి ఇష్యూ అయింది. మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు. కర్ణాటకలో పొలిటీషియన్స్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలలేదు. అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తెలికి మీద 1999 ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది. ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది. ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. చూడు యోగి, ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను. నిన్నేం చేయాలో ఆ కోర్టు డిసైడ్ చేస్తుంది. నిజమే సార్, కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది. ట్రై టు కోఆపరేట్. సారీ, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే. లెట్ మీ డూ మై డ్యూటీ. శరత్, ఏంటిది నీ సిన్సియారిటీకి మెచ్చి నేనిస్తున్న ప్రమోషన్? నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐపీఎస్. రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా, అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నా. వెంకీ, వాడిని ఎక్కడో చూశానని చెప్పాను కదా, మా ఫ్లాట్స్ లోనే చూసాను. ఎప్పుడు? అదే మే ఊరు వెళ్ళే రోజు. మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది? లక్టి కపూర్. ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమీకి హెడ్ ఆఫీసర్ గా రావడానికి ముందు లక్టి కపూర్లోనే డీసీపీగా పనిచేసేవాడు. అంటే శ్రావణి, ఆ రోజు ఏం జరిగింది? మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్ గా ఇంటికి వచ్చారు. నాన్న, జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను, తాగండి. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళొస్తాను. ఓకే ఓకే. హలో డీసీపీ హియర్. నా పేరు ప్రసాద్ రావు, లక్నీ కపుల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇందిరాబాద్ లో జరిగిన మర్డర్ గురించి మీతో మాట్లాడాలి. చెప్పండి. చంపింది ఎవరు? నేను చూశాను. చూసారా? మార్నింగ్ వాక్ లో బర్డ్స్ రికార్డ్ చేస్తుండగా మర్డర్ చూశాను. అదంతా నా హ్యాండ్ క్యామ్ లో రికార్డ్ చేశాను. ఆ క్యాసెట్ ఎక్కడుంది? నా దగ్గరే ఉంది సార్. మీది విషయం ఎవరికైనా చెప్పారా? లేదు సార్, ఫస్ట్ మీకే ఫోన్ చేశాను. ఇది చాలా సెన్సిటివ్ కేసు, ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఈ టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయొద్దు, ఎవరికీ ఈ విషయం గురించి చెప్పద్దు, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా. లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం. అలాగే సార్. మీ అడ్రస్ చెప్పండి. ఫ్లాట్ నెంబర్ 418 అరుణ అపార్ట్మెంట్స్, ఆపోజిట్ నీలఫర్ హాస్పిటల్, బిసైడ్ పెట్రోల్ బంక్, దగ్గరికి చెప్పండి. మీరు అక్కడే ఉండండి, ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. శ్రావణి, అమ్మ శ్రావణి, శ్రావణి, ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలని చెప్పేశారు.
మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు. వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వారికి ఇచ్చేశారు. బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు. వాడు నదలకూడదురా. ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం. కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందజేద్దాం అంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్. పోనీ మనం గవర్నర్ని కలిస్తే. వాట్? గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా? అవును సార్, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట. పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడేనా స్పెషల్గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు. అమ్మయ్యా, ఈ క్యాసెట్ గవర్నర్ గారికి అందిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా. ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు. ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు. అరే అన్నట్టు చాన్నాలేంది, మన తెద్దాను రావును రా. ఓ, మందంటే ముందుండేవాడు శ్రావణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. నాకు భయపడుతున్నాడా? మందు కొట్టక ముందు ఈడు అందరికి భయపడతాడు, మందు కొట్టిన తర్వాత ఈడికి అందరు భయపడతారు. అది తెలుసు. అబ్బే, ఇప్పుడు అలాంటివి ఏం జరగవండి. కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువ, మీకు తెలియదు ఏముందండి. ఈ ఒక్కసారి కాదనకండి, ప్లీజ్ అండి, చెప్పరా? ఈ ఒక్కసారి సరే, హ్యాపీగా తాగండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆడపిల్లల ముందు మన తాగడం పద్ధతి కాదు, అది నాకు ఇష్టం ఉండదు. హలో, మీతో పాటు నాకు ఒక వైన్ బాటిల్ పట్టుకుని రావడం మర్చిపోవద్దు. కడుపు నిండా తాగి ఎన్నాళ్ళైందిరా? తాగి చాలా రోజులైంది కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నా. నాకు మాత్రం తిరగట్లేదు. నీకెందుకు తిరుగుతాయి మామిలాడువా? అబ్బా, ఏంకి, నీకు ఎంత కావాలంటే అంత తాగు, కానీ తాగినట్టు మాత్రం ఉండు. తాగితే తాగినట్టు ఎలా ఉంటారు? తాగితే తాగినట్టే ఉంటారు. ఇది కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు రోజు. నిశ్చికాకి నాకు అర్థమైంది, బాగోదు. వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా, అర్థం చేసుకుంటాం. అది కాదురా, నువ్వు కూల్ అవురా? ఎందుకు కాదురావునా? నాది అల్లా ఈ అమ్మాయిని కాదు, ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మన టీవీ యాంకర్లు సోళ్ళ పోతున్నారా బాబు? అది ఎలా చేస్తారో సార్ చూపించరా సూర్యబాబా? హాయ్, మా బుడ్డి బుడి అడిగిన బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గ్రాండ్ ఫా, గ్రాండ్ మా, బ్రదర్స్. హిందీ వాళ్ళు పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడని ట్రై చేస్తారు. మన వాళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చినా రానట్టు. అదేమిటి, ఇదేమిటి, అరి అరి అరే ఉంటుంది, పైన ఉంటుంది. మనకెందుకురా? నువ్వు ముందు మందు కొట్టి చెప్తా. కొట్టు, అయిపోయింది అయిపోయింది. మందు తాగడానికి కాదు రావణా, ఇప్పుడు ఆడపిల్ల అంటే మన శ్రావణిలాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బుద్ధువా ఉంటే మనకు కూడా రకమైన ఫీలింగ్స్. గుంటూరు గుందులో తొక్కుడు బిళ్ళాడదావు రావే పోరి.
అందరా పల్నాటి పుంజుల పై పైన పడుకురో ఓరా ఓరే హై మారు 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 పిల్ల మార్ జోరు 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 జంభైర జోర్ ఇటో కంట కన్ను కొట్టుకుంటూ నిన్ను చూసుకుంటా ఇలా వెంట భలే గుంటా చలే పుట్టుకుంటూ కట్టుకుంటే జంట హే అబ్బో నీ అబ్బో రే నీ అందం సబ్బోరే అత్తర్లా నా కొంచెం ముద్దే సైరే అయ్యారే హంగోరే సయ్యారా సంగోరే వయ్యారి జాతర్లే జరిపించోరే ఏ మాటల్లో మరదలా పొద్దే జారే మారు 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 ముద్దు రోజు వస్తుంటవు నూరే ఊరిస్తావు తీరానే పూలు తెస్తే తిరిగి చూడవు కనపడితే కదలవు నా కొంగే బదలవు పడుచు పళ్ళ పరశురామ సిలకే నువ్వు బిల్లాలిస్తాడే మడత పెడతాడే అలా వస్తది ఇలా చూస్తది తలా ఇస్తది అప్ప సుబ్బర సౌకాడే అంబల గిరి గిజిగాడే సిక్కులోరి మొగ్గలాగా ముడుచుకుంటదే ఇదేనంట నీతో తంట ఇలా పట్ట పగల చుట్టుకోగు చుట్ట ఒసై పిట్ట పూల బుట్ట నిన్ను పట్టకుండా ఇడిసేది ఎట్ట నొప్పుంటే చంగోరే నా పైట చెంగోరే ఏకంగా చుక్కల్లో ఎగిరింగోరే నీ ఒళ్ళే బంగారే నిలువెల్లా బంగోరే నా ఒళ్ళో పడిపోతే తలగిందురే మా పట్లో మాబల మంచెక్కరే మారి 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 మజమారే ఏలా సగలకు నా కడ్డు తగలకు నా వేడి చల్లారగ జారే పోగో అయినా బదలకు కొంగైనా ఇడవకు తెల్లార్లు నువ్వింకా నిదరే పోకు Hey!
మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని కేసుల నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు. అది నాకు ఎంత రిస్కో కూడా మీకు తెలుసు. ఇప్పుడు నా లైఫ్ డేంజర్లో పడితే దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు ఆ అమ్మాయి. నన్ను నేరస్తుడిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. అది తీసుకుని రాజ్భవన్కి వెళ్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్కు వెళ్ళక ముందే చచ్చిపోవాలి. యోగన నువ్వేం ఫిగర్ చేయక అంతా మేము చూసుకుంటాం. దాసు సుల్తాన్ బజార్ దూల్పేటలో ఉన్న మన పోరగాళ్ళందరినీ ఉషార్ చేయి. రాజ్భవన్కి వెళ్ళే రాస్తాలని బ్లాక్ చేయాలా. నీకు బుద్ధుందా? నువ్వు ఇక్కడ హోలీ ఆడుతున్నావు, అక్కడ రాజ్భవన్ చుట్టూ ఆడి మనసులు కాస్తారా? అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. ఈ ఒలి రంగుల్లో మనుషులందరినీ చూస్తుంటే గుర్తుపట్టడం చాలా కష్టమవుతుందన్నా. బాగా అలిసిపోయారు కదా. ఇనఫ్, చాలు. హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది. నో ప్రాబ్లం. రాజ్భవన్, దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్. కమాన్, గివ్ మీ ద క్యాసెట్. పోలీసు వాడు వై ఉండి పొరం పోకపోలని చేసావు. నిన్ను మరతేయటానికి ఇది రైట్ ప్లేస్. రై సూర్యబాబు, ఈ క్యాసెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చారా? వీడి సంగతి నేను చూసుకుంటాను.
take him to hospital and arrest him. Give me the gun. Give it. Come on. Move. Thank you, thank you. Ipudu, Director General of Police, Sri Chandrasekhar Rao garu prasangistaru. Please, sir. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి 2003-2004 సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన 42వ బ్యాచ్ పోలీస్ అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. పోలీస్ అధికారులు కాకముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు, ఎల్ సూరిబాబు, కె వెంకటరమణ, సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వీళ్ళకి ప్రభుత్వం తరఫున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ దెమ్ ఆన్ ద డయాస్ టు రిసీవ్ ది మెడల్. Thank you, sir.